అంటే ఏదైనా నువ్వు అడిగావు అంటే అందులో ఇంకా వీసం అంతా కూడా డౌట్ ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. మనం హైదరాబాద్ నుంచి వస్తున్నాం, ఆ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి వస్తున్నాం. సరే, నాకు చిన్నపిల్లలు బాతులు అవి చూసి ఇష్టపడతారు కదా, వాటితో సంతోషపడతారు, వాటిని చూసి వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు కదా పిల్లలు. పిల్లలు ఆడుకునేవి పిల్లలు చూసి సంతోషపడి ఎటుపోయినా తీసుకొస్తుంటా, నాకు అది ఇష్టం. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా పక్షులు తిరుగుతామంటే ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఎంతమందికి బాగా అనిపిస్తుంది? పూలను చూస్తే కొంతమందికి కోసేయాలనిపిస్తుంది, కొంతమందికి కొయ్య బుద్ధి కాదు, ఆ చెట్టుకి అలానే ఉండి దాన్ని అలానే చూడాలనిపించింది. మీలో కొయ్యాలని ఎంతమందికి అనిపించింది? పుష్పం కనపడిందంటే వెంటనే ముందు దాన్ని అలానే ఉంచి చూడాలని ఎంతమందికి అనిపించింది? ఆహా, షో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షులు చూసినప్పుడు, ఇందాక కోడిని చూసాం, నాటుకోడి ఎంత ఎట్లా అనిపించింది కదా, షట్లో పెట్టాలని ఎంతమందికి అనిపించింది? పక్షులు కనపడతా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది క్లైమేట్, అవి లేకపోతే ఏదో ఆ రకంగా ఉంటుంది, అవి కనపడితే బాగుంటుంది. అందుకే దేవుడు మనకంటే ముందు జంతువుల్ని, పక్షుల్ని, చేపలన్నిటిని చేశాడు. అవన్నీ మనకంటే సీనియర్స్. ఆఖరణ వచ్చాం మన లైన్లోకి, అయ్యే సీనియర్స్ మనకంటే. అందుకే చాలా పద్ధతులు వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు, ఆరోగ్య సూత్రాలు కానీ పద్ధతులు కానీ. అందుకే వస్తా, హైదరాబాద్ నుంచి వస్తా, ఈ బాతుల కోసం చూసా. మేము ఆ చార్మినార్ దగ్గర చౌక్ ఉంటుంది, చౌక్ దగ్గర పోయి తెచ్చుకోవాలి ఏదన్నా కావాలంటే, అందుముందు తీసుకొచ్చా. నేను ఇస్తారు, మేము మాట్లాడుకుంటా. ఇప్పుడు అక్కడికి పోవాలంటే చాలా కిలోమీటర్లు వెళ్ళాలి వెనక్కి. నా దేవుడి చిత్తం అయితే ఆ పొయ్య త్రోవలో ఆయనే ఉంచుతాడులే అన్నా. ఇప్పుడు బాతులు ఉంటే చౌకులో ఉండాలి. సరే, ఎవరైనా రోడ్డు పక్కన అమ్మేవాళ్ళు వస్తారు, అమ్మేవాళ్ళు వస్తే కరెక్ట్గా నేను పోయేటప్పుడే ఉండాలని ఏముంది? అందులో పోయేటప్పుడు చూసుకుంటానే పోయా, నా కళ్ళు అట్టే ఉంటాయి, ఏం తగల్లా. ఈ రోడ్డు పక్కన ఈ గిన్నె కోళ్ళు, బాతులు, కొన్ని పక్షులు ఉంటాయి, చూస్తూ ఉంటాను. ఏందా సార్, రిటర్న్ వస్తున్నాం. వచ్చే త్రోవలో ఉంటాయి అన్నాను. దేవుని చిత్తం అయితే నా కోసం ఆయనే ఉంచుతాడులే అన్నాను నేను. వెంటనే మా ఇస్తేరంది, ఉంచుతాడు, చౌకు పోయి తెచ్చుకోవాలి కానీ నీకోసం రోడ్డు పక్కన ఉంచుతాడా? నా విశ్వాసం అది అన్నాను. నా కోసం దేవుడు ఉంచుతాడు, ఒప్పుకుంటావు నువ్వు అన్నాను. నిజంగా దేవుడు నువ్వు అన్నట్టు ఉంచితే ఒప్పుకుంటా పో అంది. సరే ఛాలెంజ్, సరే ఈ మాట అన్నావు కదా, నేను ఏమాత్రం సందేహం లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో ఈ మాట పలుకుతున్నా, ఖచ్చితంగా నా కోసం దేవుడు పేట చేరేటప్పటికి బాతుల్ని తీసుకొని దిగుతా నేను. నేను అపనమ్మకస్తుణ్ణి కావచ్చు కొన్ని విషయాల్లో, కానీ నా దేవుడు అన్ని విషయాల్లో నమ్మదగిన వాడు. నీవు విశ్వసించినది పొందానని నమ్మితే ఖచ్చితంగా నీకు లభించిద్దని అన్నాడు కనుక సందేహం లేదు, డౌట్ లేదు. నేను ఇవి ఖచ్చితంగా నేను పొందుతానని నేను నమ్ముతున్నాను. నా కోసం నా దేవుడు అవసరమైతే ఎక్కడ ఉన్నాయైనా సరే వాటిని నమ్మేవాడికి చిర్రెత్తుకొచ్చి నా కోసం త్రోవ పక్కన పెట్టుకొని కూర్చుంటాడు, నా కోసమే కూర్చుంటాడు అంటే వాళ్ళంతా సరదాగా నవ్వుకున్నారు కాసేపు ఏదో. నేను దాన్ని సీరియస్గా తీసుకున్నా, దేవునికి చెప్పుకున్నా, దేవా ఇది ఛాలెంజ్, నువ్వు నీ ఇష్టం, నేనైతే డౌట్ లేకుండా నమ్మకం పెట్టుకున్నా, నాకు తెలియదు నువ్వు ఉంచుతావు, నాకు విశ్వాసం ఉంది అంతే అని ఇక నేను దాని గురించి ఆలోచించడం మానేశా. పాప మా అజయ్ చూస్తున్నాడు, ఈయన ఎగ్దమ్ సవాల్ విసిరాడు, ఇప్పుడు ఒక్కటన్నా కనపడాలా అని వీడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి బాతులు వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు ఫోటోలు చూసి, ఎక్కడుంది ఏ ఏరియా మీదని అంటే బండి అడితే ఎప్పుడండి. నేను చెప్పే అజయ్ అవసరం లేదు, నేను అన్న ప్రకారం దేవుడు త్రోవలో నా కోసం ఉంచుతాడు, ప్రశాంతంగా ఉండు అని నేనేం చూడట్లా, నేనేం పట్టించుకోవట్లా, నేను ప్రశాంతంగా దిమ్ముగా ఉన్నాను. నేను నిజం చెబుతున్నా,
పాపం వాడేమో వెతుకుతున్నాడు, అన్వేషిస్తున్నాడు. ఎందుకు ఒక్క బాతన్నా తీసుకొని పోవాలి, లేకపోతే మామయ్య ఓడి నేను ఓడిపోతానని. ఇతేంద్రు అదేదో వచ్చింది, ఇంకోటి వచ్చిందే, ఏంది ఇవాళ జీవులు పక్షులు జంతువులు వస్తున్నాయి మన కోసం. వచ్చింది నా ఎల్లారా, అంటే వచ్చే విశ్వాసులు ఎవరిదో అయి ఉంటుందా చూడ. టైం అయిపోతుంది, మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో నేను బైబిల్ మూసేస్తున్నా. సంతోషం, స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ. హైదరాబాద్ సిటీ దాటాం, ఊరు బయటకు వచ్చాం. మావాడికం టెన్షను ఏం కనపట్టల్లా. నాకు తెలిసి దేవునికే స్తోత్రం, ఆయనే ఉంచుతాడు, ఇబ్బంది ఏం లేదు. అని కొంచెం ఊరు దాటింది, బాట సింగారం అవన్నీ ఉన్నాయి కదా అది కూడా దాటింది, ఇంకా ముందుకు వస్తుంది. లేచి కూర్చున్నా, కూర్చొని ఒకటే, అయ్యా నీవు నా నమ్మికను సిగ్గుపరిచేవాడు కావు, విశ్వాసం ఉంచిన దాని చొప్పున జరిగిస్తుంది. అవి బాతులు కావచ్చు, కోతులు కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ విశ్వాసం ఉంచితే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో దేవుడు అనిపించింది. నేను లేచి కూర్చొని కొంచెం జస్ట్ ఆ పక్కన చూస్తూ ఉన్నాను, మావాడు కూడా చూస్తూ ఉన్నాడు. కొంచెం ముందుకు వచ్చినాక చక్కగా చుట్టూ వలగట్టేసి దాని నిండా బాతులు పెట్టి కూర్చున్నాడు ఒకడు. ప్లస్ ఏ బాతులు, నేను ఏవైతే చెప్పాను అయ్యే ఉన్నాయి ఆడ. ఎందుకుండాలి, ఎందుకుండాలి. జనాలు రకరకాల బాధలు తలాడుతుంటే వీడికి బాతులు కావాల్సి వచ్చింది అని అనుకోవద్దు. నేను ఆడుకోవటానికా, పిల్లల కోసమా? అంతే, తండ్రి సన్నిధి అంటే పసిబిడ్డలకు సైతం ఇష్టం. ఎందుకంటే అన్నీ ఉంటాయి వాళ్ళకి ఆనందం కలిగించేయండి. నాకు కూడా పశువులన్నా పక్షులన్నా ఇష్టం, నాకు ఇష్టం. ఎప్పుడన్నా బాగా ప్రెజర్ అనిపించింది అనుకో మా ఇంటికి, ఇంట్లో ఉంటే జనాన్ని కొట్టాల్సి వచ్చింది, అందుకని బయటకు వచ్చి అటుకెళ్ళి చూసామనుకో ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ఒంటెలు ఉంటాయి, అడ్డగాడిద ఒకటి తిరుగుతూ ఉంటుంది, కోతు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కాబట్టి దేవుడు సమృద్ధి అయిన బాతులు అన్నమాట. నేను ఆశించిన టైపులో తెల్లటి పెద్ద సైజులు సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక చిక్కుముడు వచ్చి పడింది. చిక్కుముడు ఏంటంటే ఎక్కడ పెట్టాలి వీటిని. దానికి కూడా దేవుడు అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ప్రకారం విచిత్రం చెప్పిన అక్కడ ఉన్న బాతుల్లో అక్కడి కూడా వంది పెట్ల, విశ్వాసాన్ని బట్టి దేవుడు పంపిన బాతులు మొత్తం ఎత్తుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పాను కదా, ఈ మాట నీవు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి, విశ్వసించాలి.